హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. ఈ రోజటి వీడియోలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం రోజున రామ్ మందిర్లో మేము మహిళలంతా కలిసి ఆ అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నామండి. ఆ వీడియోని నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘశుద్ధ విద్యా రోజున జనవరి 23వ తారీఖు సోమవారం రోజున రామ్ మందిర్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ వాసవి మాత అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నామండి. పంతులు గారు వచ్చి మా అందరి చేత పూజా కార్యక్రమాలను చేయించారండి. ఈ విధంగా అమ్మవారికి దీపోత్సవము అలాగే కుంకుమ పూజా కార్యక్రమాలు అనేది చేసుకోవడం జరిగిందండి. ముందుగా అయితే ఆ అమ్మవారికి అభిషేకము, తర్వాత కుంకుమ ఆర్చన ప్రోగ్రాంలు మాతో పంతులు గారు చేయించారండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ముందు ముందు ఎన్నో ముచ్చట్లు మీతో చెప్తూ ఉంటాను. కులచి హారతులీరమ్మా శ్రీవాసవాంబాదేవి పూజకురారమ్మా మనసారా దేవిని కులచి హారతులీరమ్మా ఓం సర్వపద్మ వినాదినే నమః ఓం వాసవే నమః ఓం శ్రీ ప్రభావత్యే నమః ఓం వాసవే నమః ఓం అనికృప్తే నమః ఓం వాసవే నమః సుజాతాయే నమః ఓం వాసవే నమః మంగళప్రదాయే నమః ఓం వాసవే నమః. గణపతి పూజ, గౌరీ పూజ, తర్వాత వాసవి మాత అమ్మవారికి అభిషేకాన్ని మాతో చేయించారండి. అభిషేకం తర్వాత ఆ అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన కూడా పంతులు గారు మాతో చేయించారండి. ఈ విధంగా కుంకుమ పూజల తర్వాత అందరం కూడా కలిసి అమ్మవారికి హారతి అనేది ఇవ్వడం జరిగిందండి. ఇలా మేమందరం కూడా పసుపచ్చని కలర్ శారీ కోడ్ పెట్టుకుని ఇలా అందరం కూడా ఆ అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నామండి. తర్వాత నెక్స్ట్ ఆ అమ్మవారి హారతి యొక్క ప్రోగ్రామ్ ని మీరు చూసేసేయండి. అలముడు కోరిన నీ రూపే అగ్నియా ఉంది.
ఇప్పుడు కోరిన నీరూపే అగ్నికి ఆహుతి చేసిదివే అగ్నికి ఆహుతి చేసిదివే వసరీ కన్యకా మాతా కీ జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతా కీ జై 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 వాసవి జై వాసవి జై వాసవి మాతా కీ జై నిలుకున్న కలెక్ట్ జై వాసవి జై వాసవి పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా జై వాసవి జై జై వాసవి అంటూ మంగళహారతి ప్లేట్లను తీసుకుని అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని ఇలా అందరం కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నామండి. ఈ విధంగా అందరం కలిసి పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర మేము అందరం కలిసి తీసుకుని వచ్చిన మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించామండి. వాసవి మాత కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇలా పూజా కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి ముందు దీపాలను వెలిగించడం జరిగిందండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతానండి. నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతి నోములు, ఫెస్టివల్ స్టోరీస్, ఇలా సాంగ్స్, ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ అమ్మవారి పూజా కార్యక్రమం యొక్క వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, మీరు పెట్టే లైక్తో చేసే కామెంట్తో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మరెన్నో ఇలాంటి కొత్త కొత్త పూజా కార్యక్రమాలతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.